వచ్చినంక ఏ కార్యమైనా జోష్ వస్తది ఆలు వస్తారు కాబట్టి వచ్చేటోలు సుత బొచ్చడ మంది వస్తారు ఆలు లేకుంటే అంత బోసువైనట్టే ఉంటది ఆలు ఉంటే ఏరియా అంత కలకలలాడుతుంటది ఆలు లేకుంటే అసలు ఏ కార్యం ముంగటి పోదు ఆలనందరూ కావాలనుకుంటారు ఆలు ఉంటే పబ్లిక్ ఎంత షేప్ అయినా గూకుంటారు చెప్పినట్టింటారు అబ్బా గంత ముఖ్యమైన వాళ్ళు ఎవలబ్బా అంటురా ఈ వార్త చూస్తే మీకే ఎర్కైతది ఎన్నికల్లో అందరికంటే బిజీగా ఉన్నది ఎవలంటే కళాకారులేనుల బిఆర్ఎస్ మీటింగులైనా బీజేపీ సభలైనా కాంగ్రెస్ ర్యాలీలైనా అన్ని పార్టీల ముంగట నడిచేది ఎన్కమర్ల పబ్లిక్ ను నడిపించేది కళాకారులే బైరంగ సభలల్లో పాటలు పాడేటోళ్ళు ఆటలు ఆడేటోళ్ళు లేకుంటే ముఖ్యమైన లీడర్ల అచ్చేలోపట్నే పబ్లిక్ ఎటోళ్ళు అడుతూ ఆడుకుంటారు అందుకే వాళ్ళకి జోస్ తెప్పిస్తానికి కళాకారులతోనే ఆటపాటలు పెట్టిస్తుంటారు ఇక ర్యాలీలప్పుడు డప్పు కళాకారుల దరువులు ఒగ్గుడోలు దెబ్బలతోని మోత మోగుతుంటది అటు కోలాట బృందాలు కేరళ డప్పులను సుతదీస్తున్నారు పెద్ద పెద్ద మీటింగులల్లో పేరువైన పాటగాళ్లతోని పాటలు వాడిస్తుంటే ఊర్లల్లో ప్రచార రథాలల్లో చిన్న చిన్న కళాకారులను దిప్పుతున్నారు ఏ పార్టీ కార్యానికి పోతే ఆ పార్టీ పాటలు వాడుతున్నారు అయితే ఇప్పుడంటే ఓట్ల సీజన్ కాబట్టి రోజుకు 1000 నుంచి 2000 ఇస్తున్నారు కానీ అటెన్కి ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు ఉండరు అంటున్నారు కళాకారులంటే అక్కరకు వాడుకుంటూరు తప్పితే ఎవ్వరు పట్టించుకుంటలేరు జర మా గురించి చూస్తూ ఆలోచన చేయాలి పార్టీలు అని కోరుతున్నారు పార్టీ కార్యాలు మీటింగులు ఓట్లప్పుడే కడుపు నిండా తిండి ఉంటది కంటి నిండా నిద్ర ఉంటది ఓట్లు వచ్చినాయి అంటే మళ్ళీ ఎప్పట్లెక్కనే కూలినాలు చేసుకుని బతుకుడే అన్ని కార్యాలయ ముంగట నడిచేటోళ్ళు ఆమదానిలో మాత్రం వెనుక ఎక్కడో ఉన్నారు